గోపీకృష్ణ టీవీ సో ఈరోజు వచ్చేసి మనకు హైదరాబాద్ అనే కాకుండా దేశం మొత్తం దిశ ఎన్కౌంటర్ జరిగింది అవన్నీ కూడా హర్షణీయాంశమే కానీ ఆ రోజు ఆ మదర్ దిశ మదర్ గారు వచ్చేసి టూ మైల్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చేసి తను ఎవరితోనో లేచిపోయి ఉంటుంది అనేసి కొంచెం వేళాకూలంగా మాట్లాడడం అనేది చాలా 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 బాధపడ్డాం సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాము సో అది ఎంతవరకు సమంజసం పోలీసు వ్యవస్థ ఏమైంది సో ఈరోజు వచ్చేసి ఎన్కౌంటర్ చేసి అందరూ వచ్చేసి హర్షణీయాంశం పోలీసులకు పోల వేస్తున్నారు అవన్నీ ఓకే కాకుంటే ఇలాంటిది రిపీట్ కాకుండా ఏ చిన్న ఇన్సిడెంట్స్ తీసుకున్నా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ప్రాపర్గా చేస్తుంటే ఒకవేళ తను కనీసం రేపైన తర్వాత బ్రతికుండే అవకాశం ఉంటుందేమో సో దాని గురించి మనం ఒక్కసారి ఆలోచించేదానికి ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాము సో మనకు వచ్చేసి ముందుగా భగవాన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు సో భగవాన్ రెడ్డి గారు సో ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఏమైంది వాళ్ళు ఎందుకు స్పందించలేదు ప్రాపర్గా చూడండి మన దేశంలో అన్ని వ్యవస్థలు ఇంకా ప్రక్షలన కావాలి చేంజ్ కావాలి ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థనే కాదు అన్ని వ్యవస్థలు అలాగనే ఉన్నాయి ఇదే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పాపము దిశ వాళ్ళ మదరు ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పాప జరుగుతున్న ప్రాబ్లంను ఆమె దిశ వాళ్ళ సిస్టర్ కాల్ చేసి నాకు ఇట్లా భయం అవుతుంది అని ఆమె చెప్పిన దానికి వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసు వాళ్ళు ఒక ఎగతాళిగా ఎవరితో లేచిపోయింది అనే రకంగా వాళ్ళు మాట్లాడారు అది చాలా తప్పు చాలా బాధాకరమైన థింగ్ ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు కనుక ఆమె కాంప్లైంట్ చేసిన టైంలో కనీసం ఒకసారి అది చాలా దూరం కూడా లేట పోలీస్ స్టేషన్కి ఓన్లీ టూ కిలోమీటర్స్ దూరంలోనే ఈ విషయం ఇది ఇది జరిగిందట ఒకసారి వాళ్ళు దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఒకసారి అక్కడ దాకా ఒక వాళ్ళ వెహికల్ వెళ్ళి వచ్చినా కూడా పాపం ఆమె బ్రతికేది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే మన సిస్టమ్ ఇంకా చేంజ్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఒక సీరియస్గా తీసుకోకపోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకున్నాం అనుకోండి మనం మన మన ఇక్కడ ఎవడైనా మనలా ఇఫ్ ఐ వాంట్ కిల్ యూ అని అన్నాడు అనుకోండి దాన్ని మనం కాంప్లైంట్ చేస్తే మన పోలీస్ సోళ్ళు దాన్ని నిజంగా మన వాడు చంపుతాడు అన్నట్టుగానే వాళ్ళు అనుకొని వాళ్ళు సీరియస్గా తీసుకొని వా ఎవరైతే అన్నారో అతన్ని ఇంటరాగేట్ చేసి వాని యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది వాని యొక్క సైకాలజికల్గా వాడు ఎంతవరకు కరెక్టు అవునా కాదా అనేది అనాలసిస్ చేసి విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు అట్లా చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి అలాగనే మన ఇండియాలో కూడా అట్లా పోలీసు ఒక సీరియస్గా తీసుకొని ఉండి ఉంటే ఈ రోజు ఇది జరగదని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో బేసిక్గా ఏంటంటే పోలీస్ వ్యవస్థ మారాలి సో ఈరోజు ఇది హర్షణీయాంశమే కానీ దీన్ని వచ్చేసి మనం లోతుగా ఆలోచించాలి ఆ రోజు పోలీసులు ఎందుకు అలా చేశారు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి దృష్టిలో మనం చూడాలి సో మనకు వచ్చేసి ప్రసాద్ గణేష్ గారు ఇక్కడ ఉన్నారు సో మీ అభిప్రాయం చెప్పండి సో యాక్చువల్లీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు అంటే మాత్రం కొంతవరకు ఐ డిజింగ్ ఎందుకంటే రెస్పాండ్ అవ్వకపోతే లైక్ దిశ వాళ్ళ మదర్ ఎప్పుడైతే చెప్పారో బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్లెనేషన్ అది వాళ్ళ లిమిట్స్లోకి రాకుండా వాళ్ళు నెక్స్ట్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసేసి ఆ నెక్స్ట్ స్టేషన్లో మీరు ఆ స్టేషన్కి వెళ్ళండి కరెస్పాండింగ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ని కలవమని చెప్పేసి చెప్పడం అక్కడి వరకు ఏంటంటే ఇట్స్ వన్ థింగ్ అమ్మాయికి అమ్మాయి విషయం ఒకటి రెండు నైట్ అండ్ మేబీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మై అడ్వైజ్ లైక్ వేరే స్టేషన్కి వెళ్ళండి ఆ లిమిట్స్లో మేము మేము ఆ లిమిట్స్ కాదు అని చెప్పేసి చెప్పి సజెస్ట్ చేయడంలో దాంట్లో అంత తప్పడాల్సిన విషయంగా నేను భావించట్లేదు కానీ అట్ ద సేమ్ టైం అగైన్ ఒక ఒక స్టెప్ తీసుకొని ఇఫ్ దే మేడ్ వన్ రౌండ్ అట్లీస్ట్ అక్కడ కొంతవరకు మనకు ఇష్యూ కొంతవరకు సాల్వ్ అయ్యేది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు అక్కడ స్కూటీ ఒకటి ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ సిస్టర్ చెప్పడం ఏంటంటే లారీ అక్కడ ఉంది లారీ అండ్ రైట్ కరెక్ట్ స్పిన్ పాయింట్ అనేది ఉంది ఎక్కడైతే టోల్ గేట్ అని ఉంది ఇలాంటి మేజర్ మనకు పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో మనకు క్లారిటీ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క రౌండ్ కనుక వేసినట్లయితే ఈరోజు ఇంత ఇక్కడి వరకు రాకపోయేదేమో సో ఇష్యూ నైన్ థర్టీ తిరిగితే ఉదయం పాలవాళ్ళు ఏడంటక ఎప్పటికో చెప్పేంతవరకు తెలియదు సో ప్రాపర్ యాక్షన్ కానీ వాళ్ళు అప్పుడే తీసుకునేసి వాళ్ళే ఇన్ఫామ్ చేసి వాళ్ళు కానీ యాక్షన్ తీసుకుంటే బ్రతికుండే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయి సో గణేష్ గారు మీ అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారం అయితే పోలీస్ వ్యవస్థ సకాలంలో రెస్పాండ్ అయ్యి ఉంటే అది కొంతవరకు నియంత్రించగలిగేవాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్కౌంటర్ చేసి నివాళు అర్పించామనేది అది కంప్లీట్గా ఐ డిసగ్రీ నియంత్రించగలిగే వాటిని నియంత్రించలేకుండా వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ అమ్మాయి బలైందనేది అటువంటి రిపీటెడ్గా జరుగుతున్నామని నేను అనుకుంటున్నాను వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తుంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఆ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళు అక్కడ వెహికల్స్ పార్క్ చేయడంలో జరిగిన వయలేషన్స్ లైక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి ఎగతాళిగా మీ అమ్మాయి డేంజర్లో ఉంది అని చెప్పి మదర్ చెప్తుంటే వాళ్ళు ఇంకో స్టాండ్ తీసుకొని ఎగతాళిగా మాట్లాడి కంప్లైంట్ తీసుకోకపోవడం తీసుకున్నా కూడా మా లిమిట్స్లో కాదు అదర్ లిమిట్స్లో అని దాన్ని ఒక సీరియస్నెస్గా కన్సిడర్ చేయకపోవడం వాళ్ళ ఓన్ మదర్ వెళ్ళి కంప్లైంట్ పెట్టినా కూడా పోలీస్ వ్యవస్థలో అంత సీరియస్నెస్ లేకపోవడం అనేది వ్యవస్థలో ఉన్న నిర్లిప్తకి అదొక దానివల్లే ఇంత దాకా వచ్చిందని నేను అనుకుంటున్నా తర్వాత ఎన్కౌంటర్ చేసి దిశకి నివాళిచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ నియంత్రించుండుంటే అది దిశకు నిజమైన న్యాయం జరిగి ఉండేది ఇటువంటి ఇన్సిడెంట్స్లో నివాళి చనిపోయిన తర్వాత ఎన్కౌంటర్ల బదులు ముందు నివారించగలిగేవి చేయగలిగితే వ్యవస్థని పదిష్టం చేయగలిగితే ఇటువంటి ముందు ముందు జరగకుంటూ ఉంటాయని నేను అనుకుంటున్నాను సో చాలా బాగా చెప్పారండి సో ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకుంటూ చూస్తే దిశాది వచ్చేసి ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు న్యాయం అంటే అది వచ్చేసి జనాలందరూ కూడా హర్షించారు బట్ అట్ ద సేమ్ టైం పోలీస్ వ్యవస్థ మీద కూడా వీళ్ళు వచ్చేసి ఏదైనా యాక్షన్ తీసుకుంటే అప్పుడు ప్రజల్లో విశ్వాసం ఉంటుంది రెండోసారి చిన్న కేసులు ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి ప్రెషర్ వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ చేశారు కానీ ప్రెషర్ రాకముందు జస్ట్ కంప్లైంట్ ఇస్తే ఒక మదరే కదా అని చెప్పేసి వాళ్ళు అంత చులకనగా తీయడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వచ్చేసి దాన్ని అంగీకరించకూడదు దాని మీద వాళ్ళు వచ్చేసి యాక్షన్ తీసుకోవాలి ఆ పోలీస్ మీద కానీ ఆ స్టేషన్ మీద కానీ అప్పుడే వీళ్ళకి వచ్చేసి ఒక నిజాయితీకి వచ్చేసి నెక్స్ట్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ मैच गोपी कृष्णा जी के टीवी